అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకోసం బీట్రూట్ క్యాప్సికం పచ్చడి తయారు చేస్తున్నానండి. చూడండి, ముందుగా బీట్రూట్ని తీసుకున్నానండి. దీన్ని తప్పు తీసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కల్లాగా. బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. దీనికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ఒక బౌల్, క్యాప్సికం చిన్న బౌల్, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మినప్పప్పు, సాల్ట్, ఆవాలు, మెంతులు, కొంచెం చింతపండు. తయారు చేయు విధానం: గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. కొంచెం ఆయిల్లోనే సరిపోతుందండి ఫ్రై చేయి. మిక్సీలో మనం పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 8 వెల్లుల్లి రెబ్బలు. ఇలా ఘాట్లు పెట్టుకుంటే పేలకుండా వేగుద్దండి. ఒక 8 ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు కారం తక్కువగా తింటామనుకుంటే 1-2 తగ్గించుకోండి. వేగిపోయినాయండి, గ్యాస్ కట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేరే తీసుకుందాం. ఇప్పుడు ఒక గట్టి ఆయిల్ వేసుకుని ఈ బీట్రూట్, క్యాప్సికం ఈ రెండింటిని వేగించుకుందామండి. పచ్చివాసన పోయే వరకే, బాగా డీప్ ఫ్రై కాదండి. క్యాప్సికం సేమ్ కాదండి, కొంచెం తక్కువ తీసుకోండి. ఒక క్యాప్సికంలో సగం పడద్దంటే. చూడండి, బాగా వేగక్కర్లేదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు మాత్రమే మగ్గించాలి. ఈ క్యాప్సికం బీట్రూట్ అసలు ఎవరు తినడానికి ఇష్టపడరు కదండి, చాలామంది ఇష్టపడరు. అందుకనే దానికి కాంబినేషన్గా క్యాప్సికం వేసి పచ్చడి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను. బాగుందండి నేను చేశాను, మీరు కూడా
చేయండి. ఇలా అయితే పిల్లలు తింటారు. మనకి బీట్రూట్ చాలా మంచిది కదండి, కానీ ఇది దీని స్మెల్, దాని గురించి పిల్లలు అవాయిడ్ చేస్తారు. కానీ మీరు ఇలా ట్రై చేయండి. ఇది ఇలా మగ్గింది, పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేగించుకున్నాం కదండి ఈ తాలింపు దినుసులు, ఇది ఇవి అవి రెండింటిని కలిపి మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే విడివిడిగా చేసుకోకూడదండి. ఇది విడిగా చేసుకున్నాం అనుకోండి బాగా ఫైన్ అయిపోతుంది పౌడర్, బాగా మెత్తగా పౌడర్లో అయిపోతుంది కదండి, ఫైన్గా అయిపోతుంది. అందుకని ఇది ఇది కలిపి చేసామనుకోండి ఇది కొంచెం కొంచెం పంటి కింద పడుద్ది. అంటే ఇందులో చిన్న చిన్న ముక్కల తొలగుద్ది కదండి, బాగా నలగదు, అది పంటి కింద పడి దాని ఫ్లేవర్ మనకు తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందులో దీనికి సరిపడా చింతపండు అండి, అది కూడా వేసేసుకుందాం. కళ్ళుప్పు అండి, టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేస్తాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాం, రెండు కలిపి చల్లారిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పోపు దినుసులు మిక్సీలో వేసేసుకుందాం. ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదిగోనండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి, ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా మెంతులు, ఎందుకంటే మనం ఇందాక పోపులో వేసుకున్నాం కదండి, ఇప్పుడు తాలింపులో తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర కూడా కొద్దిగా. రెండు రబ్బులు కరివేపాకు, ఆవాలు చిటపట్లాడుతున్నాయండి. గ్రైండర్ అయిన ఈ బీట్రూట్ని అందులో వేసేద్దాం. ఒక రెండు నిమిషాలు ఇటు తిప్పి లో ఫ్లేమ్లో ఉంచుకుని కొంచెం తిప్పుతూ ఉండండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ. మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.